నారాయణ గారు, ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఖచ్చితంగా రాజకీయమే ఉందా? భక్తి విశ్వాసం లేకుండా పంతంగా బలవంతంగా వెళుతున్నారనేది అయ్యప్ప స్వామి భక్తులు, ఆ విశ్వాసాన్ని ఆచరించేవారు, మతంలో ఉన్నవారు చెప్పేది అలా జరుగుతుందా? లేకపోతే ఎల్డీఎఫ్ గవర్నమెంట్ కావాలని రాజకీయం చేస్తూ ఈ విధమైన కార్యక్రమం చేస్తుందా? నారాయణ గారు, మీకేనా? హలో హలో, అసలు ఈరోజు ఈ దసరా దసరా దుస్తుల మీద విజయం సాధించింది కాస్త, ఆ దుస్తుల ప్రజాస్వామ్యం మీద విజయం సాధించింది కనిపిస్తా ఉంది. అసలు శబరిమల జరిగింది ఏంటి? అసలు ఎల్డీఎఫ్ కు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధం లేదు, ఆ గవర్నమెంట్ సంబంధం లేదు. కమ్యూనిస్టులు ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నా కూడా ఆ శబరిమల జోలికి పోరు. శబరిమల గారు ఎక్కడైనా గుడి జోలికి పోరు, అభివృద్ధికి ఉపయోగపడతారు తప్ప పాలసీ మేకింగ్ డిసిషన్ పోరు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఒక డేషన్ ఇచ్చింది, ఆ సుప్రీంకోర్టు డేషన్ ఆమోదిస్తారా ఈరోజు? ఇప్పుడు కలసాలి. ఇప్పుడు ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగంలో సుప్రీంకోర్టు అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, దాన్ని శిరసాధించాల్సిందే. సాంప్రదాయాల గురించి మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటంటారు నారాయణ గారు, 100 సంవత్సరాలు, దాదాపు 800-700 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న మత విశ్వాసాన్ని సాంప్రదాయాన్ని కాలరాస్తారా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు కాలరాశారు? దాదాపుగా వ్యవస్థ మారిపోతా వస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి 100 ఏళ్ళ క్రితం ఉన్న వ్యవస్థ మారిపోతా ఉంది. మారడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు డేషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన డేషన్ మీరు వ్యతిరేకిస్తూ మొదలు పెడితే ఇంకెవరు ఆమోదిస్తారు? మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు డిసిషన్ మీరు విమర్శించిన తర్వాత మీరు మళ్ళీ కోర్టుకు పోయింది కావాలంటే ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ పెట్టింది. మీకు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్పినాయి పార్లమెంట్ లో? పార్లమెంట్ లో ఏం చెప్తున్నాయి? సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిపోయింది కదా త్రిపుల్ తలాక్ విషయంలో. మరి పార్లమెంట్ రాజ్యసభలో మీరు ఎందుకు అడ్డుకున్నారు ఆ బిల్లును? మీరు సమర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంది ఆ బిల్లును? ఎందుకు వద్దంటుంది? మరి నేను అడిగే ప్రశ్న, మీరు పార్లమెంటరీ సంప్రదాయం గౌరవిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గౌరవించాలి కదా. గౌరవిస్తున్నప్పుడు నేను అమలు చేయడంలో మరి కేంద్రానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు ల్యాండ్ ఆర్డర్ మీరు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. మీరు కమ్యూనిస్ట్ పార్టీలు పోలీసులతోటి ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. పోలీసులు అయ్యప్ప స్వామి భక్తులు నామస్మరణ చేస్తుండగా కూడా వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళని లాఠీలతో కొడుతున్నారు. అది ల్యాండ్ ఆర్డర్ వస్తుంది, అది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్. అది మహారాష్ట్ర తీర్పు వచ్చింది, అక్కడ ఏం చేశారు మీరు చెప్పండి? మీకు ఆరోగ్యశ్రుడు విజయవాడ ఏం చెప్పారు? శనిగ్రామంలో తీర్పు వచ్చింది, ఆడ మాత్రం మీరు ఆమోదిస్తున్నారు, మీరు వ్యతిరేకిస్తారు. ఏమర్థమైంది? సార్ నారాయణ గారు, ఒక్క నిమిషం, మీరు అన్న పాయింట్ జనవిత్రులు గారి దగ్గర తీసుకుంటా. సుప్రీంకోర్టు చెప్పినా కూడా మనం వినకపోతే ఇంక మనం ఎవరి మాట వింటామని ఆయన అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఒక్క విషయం అడుగుతున్నానండి, ఇది కమ్యూనిస్ట్ పార్టీకో లేకపోతే మార్క్సిస్ట్ పార్టీకో బీజేపీ పార్టీకో సంబంధించి రాలా నేను. నేను ఒక అయ్యప్ప భక్తుడిగా నన్ను పిలిచారు, ఒక కవిగా అయ్యప్ప భక్తుడిగా మాట్లాడుతున్నా. ఈ కేరళ ప్రభుత్వం పోలీసులతో మేరీ రూబీ ఫాతిమా అనేటువంటి భక్తురాళ్లు మేము దర్శనం చేసుకుంటామంటే వాళ్ళకి పోలీసు యూనిఫాములు వేసి తీసుకుని వెళ్ళటం ఎటువంటి వివేకమైన చర్య? శాంతియుతంగా ఈ సమస్యని పరిష్కారం చేసేటువంటి విధానమేనా ఇది? ఆ ప్రభుత్వం అలా ఎందుకు చేస్తున్నది? ఇది కోట్ల మంది మనోభావాలని కించపరచడము, రెచ్చగొట్టడమే కదా. ఎందుకంటే మాల ధారణం చేసి ఆ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఏ వస్త్రాలు వేసుకోవాలో నియమంతో ఆ వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి. ఆ మాల వేసుకుని వెళ్ళకపోతే 18 మీటర్ల నుంచి అసలు పంపించరు, పక్క నుంచి పంపిస్తారండి మాల వేసుకుని వాళ్ళని. ఇప్పుడు పోలీసు యూనిఫాముల్లో తీసుకెళ్లటం ఏమిటి అని ఒక భక్తుడిగా నేను అడుగుతున్నాను. వెళ్ళారని అక్కడ అవసరమైతే ఆలయం మూసివేయండి అని కూడా ప్రధాన అభ్యంతరమా? మహిళలు వెళ్ళటానికి అభ్యంతరమా? దేని మీద అభ్యంతరం? పోలీసు యూనిఫామ్ మీద అభ్యంతరమా? మహిళలు వెళ్ళటం మీద అభ్యంతరమా? సుప్రీంకోర్టు తీర్పు మీద అభ్యంతరమా? మహిళలు వెళ్ళటానికి అభ్యంతరం సంప్రదాయవాదులు చెప్పారు అక్కడ. సంప్రదాయవాదులు చెప్పి అక్కడ వద్దు అని చెప్పి వాళ్ళు శాంతియుతంగా భజనలు చేసుకుంటుంటే
అమానుషంగా వాళ్ళని దారుణంగా హింస పెడుతున్నారు, పోలీసులు కొడుతున్నారు. వాట్సాప్ లో చూడలేదా మీరు? ఈ సమయంలో చెప్పింది వింటే, నేను చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత పోలీసులు రొచ్చగొట్టే మహిళలు వెళితే రెండు ముక్కలు బీజేపీ మాట్లాడింది. జొన్న విత్తులు గారికి వినపడలేదా కనపడలేదా? ఒక నిమిషం నారాయణ గారు ఏదో చెప్తున్నారు. ఒక నిమిషం బాబు గారు వన్ ఒకసారి కంప్లీట్ చేయండి. నారాయణ గారు ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు ఒకవైపు మీరేమో అడ్డం కొడుతున్నారు, సుప్రీంకోర్టు దేశీయ వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పటోల్ బాబు గారికి అడ్డం కొడుతుంటే పోలీస్ సపోర్ట్ తీసుకుని తప్పని మీరు చెప్తున్నారే. మీకు దాంట్లో మీరు చే చేయబోకండి. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ రాదు, గవర్నమెంట్ పట్టించుకోదు, తిరిగి అమలు చేస్తారు. మీరు కావాలంటే కోర్టులో కొట్లాడుకోండి, పార్లమెంట్ లో కొట్లాడుకోండి, కానీ వీధి బజార్లో బజార్ రౌడీగా కొట్లాడతారా? మీరు గుడికాడ పోయితే భజన చేసుకుంటారా? భజన కాదండి, అయ్యప్ప గుడికి పోతున్నారు సార్ వాళ్ళు. బజార్ రౌడీలు కాదు వాళ్ళు, అయ్యప్ప సార్ పోతున్న బజార్ రౌడీలు అంటారా మీరు? అయ్యప్ప సార్ భక్తులు బుద్ధారు అంటారా మీరు? బీజేపీ నాయకులు అన్నారు అయ్యప్ప భక్తులు అనలేదు, రెచ్చగొట్టేవాడని అన్నారు నారాయణ గారు. అయ్యప్ప భక్తులు అనలేదు, అయ్యప్ప భక్తులతో ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అయ్యప్ప భక్తుల ముసుగులు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తున్నారు, వారి గురించి మాట్లాడండి. అయ్యప్ప భక్తుల మహిళల్ని రెండు ముక్కలుగా నరుకుతామని అయ్యప్ప భక్తుల వల్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయం కోసం అన్నారు, వాళ్ళని ఖండిస్తున్నారు. దొరకలేదు కాబట్టి రెండు ముక్కలుగా నరికేవాళ్ళు లౌడీలు కాకుండా శాంతి బీజేపీ నాయకులు రెండు మీరు శాంతి కామకులు అనాలా, రౌడీలు అనాలా? అయ్యప్ప సా భక్తులతో అయ్యప్ప భక్తులు రౌడీలు గారు, మరి అయ్యప్ప భక్తులు ముసుగులో వచ్చిన బీజేపీ నాయకులు రౌడీ లాగా వ్యవహరిస్తారు. మీరు పోలీసులు డ్రెస్సులు వేసిన మహిళలు తీసుకుపోతారు? పోలీసుల పోలీసు రాజ్యం అనాలనా? నేతృత్వ రాజ్యం అనాలనా? రాజ్యం మీ చేతుల్లో తీసుకునేటువంటి నేతృత్వ పరిపాలన మాత్రమే సమస్యను పరిష్కరించడం రోడ్డు మీదకి వచ్చారు సార్. ఈ రోజు కాదు, గత వారం రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. మీరెక్కడ సమస్య పరిష్కరించారు? మీరెక్కడ శాంతి వారం రోజులు మహిళా ఉద్యమం చేస్తున్నారు కేంద్రంలో? మాట్లాడనివ్వరా, గుళ్ళోకి రానివ్వరు, మీరే రానివ్వరు, ఇక్కడ కూడా మమ్మల్ని మాట్లాడనివ్వరా? ఏమైనా బలం మంచి చెప్పండి మేడం, ప్రజలు వింటారు. 2006లో సుప్రీం కోర్టుకి వెళ్ళినటువంటిది ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని తప్పనిసరిగా వెళ్ళారు. 2006లో వెళ్ళారు, వెళ్ళారా లేదా? ఎందుకు వెళ్ళారు? అన్ని వయసుల వాళ్ళకి ప్రవేశం ఉండాలని చెప్పి మీ పార్టీ ఎందుకు వెళ్ళింది? దాన్ని పునరాలోచించుకుంటున్నారా ఇప్పుడు చెప్పండి? వినండి, ఇదొకటి. 2006లో అది చేసినప్పుడు మీకు 2018లో ఇది సమస్య ఎందుకు అవుతుంది? సుప్రీంకోర్టు మీద మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టట్లేదు? రివ్యూ పిటిషన్ కి ఎందుకు వెళ్ళటం లేదు? ఎస్, కేంద్ర ప్రభుత్వంగా మీరు ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు? ఇవన్నీ జరగటం లేదు, ఇవేమీ చేయకుండా మీ పార్టీ రివ్యూ పిటిషన్. 2006లో బీజేపీ వెళ్ళిందా లేదా అనేది బీజేపీ పార్టీగా ఆర్ఎస్ఎస్ గా శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అన్ని వయసుల వాళ్ళకి అంగీకరించాలి అని చెప్పి వెళ్ళారు. ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మన చేతుల్లో ఉన్న వెళ్ళకూడదు, మతము సాంప్రదాయము విశ్వాసం అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు భక్తులు అంటున్నారు. లేదు, వెళ్లే తీరతాము అనే ఆలోచనే ఉంటుందా? లేకపోతే సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ లో ఏమొస్తుందో అని ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక్క విషయం చెప్తానండి. 1950ల ప్రాంతంలో కాలిఫోర్నియాలో ఒక చైల్డ్ ని స్కూల్ డినై చేసింది, ఒక బ్లాక్ చైల్డ్ ని, నల్ల జాతీయులకు సంబంధించినటువంటి చైల్డ్ ని డినై చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు వెళితే సుప్రీంకోర్టు ఆ పిల్లవాడికి అడ్మిషన్ ఇచ్చింది. అడ్మిషన్ ఇస్తే మొత్తము తెల్ల జాతి వాళ్ళందరూ కూడా ఆ పిల్లవాడిని వెళ్లనివ్వకుండా ఆ నల్ల జాతి వాళ్ళందరి మీద కూడా హెక్కిల్ చేశారు. వాళ్ళకి అనేక రకాలైనటువంటి అడ్డంకులు పెట్టారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి మిలిటరీ దిగి ఆ ఒక్క పిల్లవాడి కోసం నిలబడి ఆ పిల్లవాడిని స్కూల్లోకి పంపించింది. అది చేయవలసింది. అంటే ఆ ఒక్క పిల్లవాడి, కేవలం ఒక్క పిల్లవాడి కాదు, అంటే ఒక జాత్యహంకారం మీద ప్రభుత్వము నిర్ణయించి తీసుకున్నటువంటి ఇక్కడ ఏ సొల్యూషన్ ఉంది? ఇక్కడ కూడా
ఈ ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు, కొంతమంది కావాలని కోరుకుంటున్నప్పుడు ఆ సంయమనాన్ని తీసుకొచ్చేటటువంటి రోల్ ని ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఈరోజు సుప్రీంకోర్టు ఒకటి తీసుకుందండి, ఎస్, అది సుప్రీంకోర్టు పరిధిలోనే పెట్టాలి, సుప్రీంకోర్టు పరిధిలో పెట్టాలి. రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు ధర్మం అని చెప్పి ఇంకా రెచ్చగొట్టకండి, రెచ్చగొట్టకుండా ఎస్. హిందూ ధర్మం యొక్క లక్షణం ఏంటంటే మేము సామరస్యంగా ఉంటాము అని చెప్పి మీరు చూపించండి. ఒక్కటే మాట్లాడతాను సార్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూనే చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కేరళ అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టి తమ భావజాలాన్ని రుద్దడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్రిక్త పరిస్థితి తప్పిస్తే ఇంకొకటి కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉద్రిక్తత కారణమవుతుంది తప్పిస్తే ఇంకోటి కాదని ఏం చేయాలంటారు? సొల్యూషన్ ఓరియంటెడ్ గా చర్చ జరగాలని చెప్తున్నాం సార్. చర్చలు ఆ స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చ జరగాల, ధర్మకంత మండలి కావచ్చు, ఇక్కడ వ్యవస్థలు కూడా కావచ్చు. ఓట్లు కావాలి మరి చెప్పండి, మీకు కాబట్టి రాజకీయాలు చెప్పుకోండి. రాజకీయాలు చెప్పడం ద్వారా కేరళలో కానీ ఎక్కడ మీరు చూసుకున్నా కనిపిస్తుంది, కానీ మతాన్ని ఉపయోగించుకోండి. రాజకీయాలు రణం పెట్టుకున్నట్టుగా మతాన్ని ఉపయోగించుకుని రాజకీయాలు లేని ప్రయత్నం చేస్తారా? మహారాష్ట్ర మీరు ఏం చెప్పారు చెప్పండి, ఉపయోగించుకోవాలి. రాజకీయం చేద్దాం సార్, మేము రాజకీయం చేద్దాం. థ్యాంక్ యూ నారాయణ గారు.